ఆయేషా హత్య ఘటనపై ఇక హంతకుడు దొరికిపోయాడని పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న సందర్భంలో ఆయేషా తల్లి చేసిన ఆరోపణలు మరిన్ని అనుమానాలకు దారితీసింది. పోలీసులు చెబుతున్నదంతా కట్టుకథలా ఉందని, వారి మాటలపై నమ్మకం లేక తాను స్వయంగా విచారణ జరిపితే అసలు విషయం తెలిసిందని ఆమె తెలిపారు. ఆయేషా ఉంటున్న హాస్టల్ మాజీ మంత్రి కోనేరు సతీష్ బినామీది అని పేర్కొన్నారు. ఆ హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండేవని, వాటితో సతీష్ అతని స్నేహితులకు సంబంధం ఉందన్నారు. హత్య జరిగిన రోజు గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ జరిగిందని, ఆ రోజు ఆయేషా 9 గంటలకే నిద్రపోయిందని తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో పార్టీకి హాజరైన వ్యక్తులు హాస్టల్ తలుపులు కొట్టారని, దీంతో ఆయేషా వారిపై ఫిర్యాదు చేస్తారని తెలిపిందని పేర్కొన్నారు. దీంతో ఆమె తలను కిటికీ డోరుకు కొట్టి తలగడతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని ఆరోపించారు. ఉదయం ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ఆయేషా మృతదేహాన్ని 3:30 వరకు చూడనివ్వలేదని తెలిపారు. నిందితుడు మంత్రి బంధువు కావడం వల్ల తప్పుడు ఆధారాలు సృష్టించారని ఆమె ఆరోపించారు. ఈ కేసు మీద ఎక్కువ ఫోకస్ పెడితే నీ చిన్న కూతురికి కూడా ఇదే గతి పడుతుందంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. దీనిపై తాను డీసీపీకి ఫిర్యాదు చేశారన్నారు. రాజకీయ పలుకుబడితో అసలైన నిందితులు తప్పించుకుంటున్నారని తెలిపారు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారని కోర్టు అడిగితే తనకు ఓ వ్యక్తి చెప్పారని, అతని గురించి బయటకు చెప్పొద్దని చెప్పాడని తెలిపారు. సత్యంబాబు వాళ్ళ అమ్మ తన కొడుకుకు విధించిన శిక్షపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. సత్యంబాబు కేసు వాదించిన లాయర్ విచారణలో అనుమానాలు వ్యక్తం చేశారు. సత్యంబాబును బెదిరించి అలా చెప్పించారని తెలిపారు. రోకలి బండతో కొట్టారని పోలీసులు అన్నారు, కానీ రక్తపు మరకలు లేవు, అది ఫేక్ ఆధారమని తెలిపారు. దీనికి పోలీసులు సమాధానమిస్తూ, హత్య జరిగిన 8 నెలల తర్వాత ఆయుధాన్ని సేకరించాం, అది ఎండలో ఎండి వానలో తడిచి ఉంటుంది, దానిపై రక్తపు మరకలు ఎలా ఉంటాయి అని అన్నారు. హత్య తర్వాత సత్యంబాబు టీ స్టాల్లో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఉన్నాడని అన్నారు. హత్య చేసిన తర్వాత ఒక రక్తం మరక కూడా అతని దుస్తులకు అంతుకోలేదా, వాటిని టీ స్టాల్ యజమాని గుర్తించలేదా, అంతలోనే అతడు శుభ్రం చేసుకొని వచ్చి టీ స్టాల్లో కూర్చున్నాడా, పోలీసులు అన్ని అసత్య ఆధారాలు సాక్ష్యాలు సృష్టించారు అని ఆరోపించారు. డిఎన్ఏ ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అన్నారు. మరి మనభంగం జరిగిందనడానికి ఆధారాలు ఏమిటి? బ్యాగ్స్ కింద పడేశాడని, ఆమెను ఈడ్చుకుంటూ వెళ్ళాడని అన్నారు. అప్పుడు చిన్న శబ్దం కూడా రాలేదా? ఆ కిచెన్కు డోరే లేదు, ఇదంతా జరుగుతున్నా వారికి ఏమీ తెలియలేదా అని లాయర్ వాదించారు. దీంతో హైకోర్టు సత్యం హత్య చేయలేదని అనిపిస్తుందంటూ అతన్ని నిర్దోషిగా వదిలిపెట్టాలని పేర్కొంది. కేసును తప్పుదోవ పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు 8 సంవత్సరాలు జైల్లో ఉన్నందుకు సత్యం బాబుకు పరిహారం ఇవ్వాలన్నారు. దీంతో సత్యం 2017లో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ సమయంలో ఆయన విజయవాడలో లేరు. తాము సేకరించిన ఆధారాలన్నీ నిజమేనని పోలీసులు స్పష్టం చేశారు. ఆయేషా తల్లి కోనేరు సతీష్ హత్య చేశాడని ఆరోపించారని, ఆయన ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నట్లు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ టికెట్ చూపించారని తెలిపారు. ఎవరినైనా ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయగలమని, హత్య చేసింది సత్యం బాబేనని తాము సుప్రీంకోర్టుకు ఇది నిరూపిస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుంది. అయితే ఆధారాలు నాశనం కావడంతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ ఆయేషా మీరా మృతదేహాన్ని మళ్లీ పోస్టుమార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అంతు చిక్కని ఈ మిస్టరీ కేసు భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరగనుందో చూడాలి మరి. సింగరేణి కార్మికుల కోసం ఏం రాశారు? అమ్మమ్మ సింగరేణి, అమ్మ సింగరేణి, సల్లంగా చూడవే తల్లి సింగరేణి, అమ్మ సింగరేణి, మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి, మా బువ్వ సింగరేణి. ఎక్కడో విప్లవాల్లో పుట్టారు మీరు. విప్లవం అంటే జనం కోసం అలా బతికిన మీరు హఠాత్తుగా, అంటే ఒక బోయవాడు వాల్మీకిగా మారినట్టుగా మీరు ఆ విప్లవాల నుంచి చెట్లు పుట్టలు ప్రకృతి అనుకుంటూ తిరుగుతున్నారు, ఏంటండి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఏమి, నేనేమి మారలేదు, పాటను వెంటబెట్టుకొని నడుస్తున్నాను. పాటే నా ప్రాణము, పాటే నా జీవితము, ప్రకృతి ఇచ్చిన వరము, స్వరమేలే నా బలము, ఆటుపోటు ఎదురైనా ఆగదు ఈ ప్రయాణం. పాటే నా ప్రాణము, పాటే నా జీవితం.
డాక్టర్ చదువు కోసం వచ్చి ఏది మన కాకతీయ యూనివర్సిటీయా? నేను డాక్టర్ని అవుదాం అనుకున్న వాడిని. ఓకే. ఇలా ఉద్యమాల యొక్క ప్రభావం వల్ల, నేను తెలంగాణలో ఉన్న దొరతనం వల్ల. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.